సిద్ధం కండి, హలాసనం, పాదాలు కలపండి, చేతులు బోర్లు ఇచ్చండి, నడుముకు రెండు ప్రక్కల, తలను స్ట్రైట్గా ఉంచండి. సంతానం లేని వారికి సంతానోత్పత్తి కలుగుతుంది, ధాతుపుష్టి పెరుగుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. అయితే అనుకూలత ఉన్నవాళ్లే చేయాలి. నాగలి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని హలం హాలాసనం అన్నారు. సిద్ధం కండి, ఏక్, నడుము నుంచి పాదాలకు స్ట్రైట్. దో 45 డిగ్రీస్ కోణం, విపరీత కరణి. ఇక్కడి నుంచి అనుకూలత లేని వాళ్ళు అట్లే ఉండిపోండి. తీన్, నెమ్మదిగా పాదాలు నేల మీద ఉంచే ప్రయత్నం చేయాలి. చేతులతో పాదాలు పట్టుకొని అటు ఆపచ్చు, చేతులు వెనక్కి చాచి పాదాలు పట్టుకోవచ్చు. లేనివాడు వ్యాయామం చేస్తూ ఉండండి. 4, మళ్ళీ 45 డిగ్రీస్ కోణం, పిరుదల కింద చేతులుంచి 45 డిగ్రీస్. 5, నెమ్మదిగా నడుము నేల మీదకి దించాలి. 6, ఇంకా నెమ్మదిగా రెండు పాదాలు నేల మీద ఉంచాలి. విశ్రాంతి.